పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్. రాష్ట్రంలో టీడీపీ శ్రేణులపై నమోదు అవుతున్న కేసులన్నీ అక్రమ కేసులేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై కావలిలో నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో 14వ రోజుగా రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షలో కూర్చున్న టీడీపీ రాష్ట కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమ కేసుల్లో ఇరికించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని బీహార్ను తలపించేలా చేశారన్నారు. లక్షల కోట్లు ఈడీ అటాచ్ కేసుల్లో ఉన్న జగన్ తన బురదను అందరిపై చల్లాలన్న ఆలోచనతోనే అక్రమ కేసులు పెట్టడం జరిగిందన్నారు. సైకో ముఖ్యమంత్రి జగన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. అధ్యక్షులు సాయి గారు కూడా మాకు మద్దతు ప్రకటించారు, ధన్యవాదాలు. అలాగే మా సోదరి సోదరిమణులకు, సోదరులకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఏ విధంగా జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సంబంధం లేని కేసులో ఎలాగైనా ఆయన జైల్లో పెట్టాలి. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను. 40,000 కోట్లు దిగమింగి 40,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్లో డిసైడ్ చేసిన కేసులు ముత్తాయి. నువ్వు బురదలో కూరుకోపోయి ఆ బురదను వేరే వరకు చల్లాలనే ఉద్దేశంతో ఈరోజు మా అధినేత మచ్చలేని నాయకుడు, ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దుర్మార్గ చర్య. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. అతి తొందరలో 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే నేను కూడా దాదాపు జనవరి నుంచి యోగాలంలో ఉన్నాను. ఆనాడు బాబు గారిని 10వ తారీఖు అరెస్ట్ చేసిన రోజు కానివ్వండి, అన్ని కార్యక్రమాల దగ్గర చూస్తా ఉన్నాను. అన్ని అక్రమ అరెస్టులు, మా అందరి మీద కేసులు పెట్టి మా అందరిని 2 రోజులు 3 రోజులు జైల్లో పెట్టి రాజమండ్రి భీమవరం ప్రాంతాల్లో తిప్పడం జరిగింది. ఇవన్నిటికి కూడా ఇది బీహార్ని తలపిస్తూ ఉంది రాష్ట్రం. ఈ సైకో ముఖ్యమంత్రి అతి తొందరలో భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఢిల్లీలో న్యాయ నిపుణులతో, ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్న మా యువనేత రేపు శుక్రవారం 29వ తారీఖు సాయంత్రం 8:15